మాండోస్ తుఫాను అంచనా వేసిన దానికంటే ఎక్కువ చేసింది. ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తమిళనాడులోనూ బీభత్సం సృష్టించింది. తుఫాను ఎఫెక్ట్తో ఈదురుగాలులు కమ్మేశాయి. భారీ వర్షాలు కూడా విరుచుకుపడ్డాయి. జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పంట నష్టాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ తదితర జిల్లాలపై తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. తిరుపతి జిల్లానైతే తుఫాను వణికించేసింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, కలువట్లు, కాజ్వేలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి విద్యుత్ లైన్లు స్తంభాలపై పడ్డాయి. తుఫాను ప్రభావంతో తిరుమలలో వానలు దంచుకుంటాయి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొదట ఘాట్ రోడ్లోని మలుపు వద్ద వృక్షాలు కూరడంతో ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం వరకు శ్రీవారి మెట్లు మార్గం వైపు నుంచి భక్తులను అనుమతించలేదు. సముద్రంలో వేటకు వెళ్లిన బాపట్ల జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి 2 కిలోమీటర్ల దూరంలో వారిని అధికారులు గుర్తించారు. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరు 6 రోజుల క్రితం వేటకు వెళ్లారు. తుఫాను ప్రభావంతో సిగ్నలు లేక దారి తెలియక గల్లంతయ్యారు. సిగ్నల్ రాగానే మెరైన్ పోలీసులకు చెప్పడంతో సహాయక చర్యలు మొదలుపెట్టారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేర్చలేకపోతున్నారు అధికారులు. ప్రస్తుతం వారు ఒంగోలు కొత్తపట్నం వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మాండోస్ తుఫాన్ వాయుగుండంగా మారి శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు, రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు, భారీ వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మాండూస్ తుఫాన్ తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపుతోంది. మామల్లపురంలో చెట్లు నేలకూలాయి. చెన్నైలో 350కు పైగా భారీ వృక్షాలు నేలకూలి కార్లు ధ్వంసమయ్యాయి. చెన్నైలో 30,000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 10,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. కాశీమేడు షిప్పింగ్ హార్బర్లో పలు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. సీఎం స్టాలిన్తో ఆ ప్రాంతంలో నష్టాన్ని పరిశీలించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవసరం మేరకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు సాయం చేయాలన్నారు. తడిచినా రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.